ఆన్లైన్ యాప్ లో లోన్లు ఇస్తామని ప్రలోభాలకు గురిచేసే మోసగాళ్ల చేతిలో ఏలూరుకు చెందిన ఓ మహిళ బలైంది. మోసగాళ్ల చేతిలో బలైపోయిన ఆ మహిళ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని కత్తిపూ వీధి ఇందిరా కాలనీలో హర్ష మేఘన అనే మహిళ ఆన్లైన్ యాప్ ద్వారా 3 లక్షల రూపాయలు లోన్ అప్లై చేసింది. కానీ లోన్ కావాలంటే వెంటనే తమకు 52,000 రూపాయలు కట్టవలసిందిగా చెప్పారు. ఆ మహిళ వెంటనే తన దగ్గర డబ్బులు లేకపోయినా వేరే వాళ్ల దగ్గర అప్పు చేసి గూగుల్ పే ద్వారా డబ్బులు కట్టింది. అయినా ఆ మోసగాళ్లు లోన్ కావాలంటే ఇంకా 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు కట్టాలి, లేకపోతే డబ్బులు రావని చెప్పారు. దీంతో ఆ మహిళ అప్పుగా తెచ్చిన డబ్బులు కట్టలేక మనస్తాపానికి గురై ఇంట్లో ఉన్న శానిటైజర్ త్రాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అది గమనించిన తన భర్త వెంటనే ఏలూరు ఆసుపత్రికి తరలించాడు. వెంటనే ఆసుపత్రి వైద్యులు ఆమెను పరీక్షించి చికిత్స నిర్వహించి వార్డుకు తరలించారు. ప్రస్తుతం బాధితురాలు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. నా పేరు కే హర్ష మేఘన. నేను ఇక్కడ ఏలూరులో అంగగూడెం సెంటర్ దగ్గర కత్తిపూ వీధి ఇందిరా కాలనీలో ఉంటాను. ఓఎల్ఎక్స్ యాప్లో చూసి లోన్ ఒక 3 లక్షలకు పెట్టాను. ఆ లోన్ రావాలని చెప్పి దగ్గర దగ్గర ముందుగానే 52,000 దాకా కట్టించుకున్నారండి. లోన్ రాకపోగా ఇంకొక 20,000 30,000 అంత కట్టాలి, కడితే కానీ డబ్బులు రావని చెప్పారు. కంపెనీ పేరు యూనిక్ క్యాపిటల్ ప్రైవేట్ ఫైనాన్స్ లిమిటెడ్. నాతో కట్టించుకున్న వ్యక్తి పేరు నితిన్ కుమార్ సింగ్. నేను ఫోన్పే ద్వారా కట్టానండి డబ్బులన్నీ. అదే గూగుల్ పే ద్వారా కట్టాను డబ్బులు మొత్తం. ఆ డబ్బులు రాకపోగా ఆ డబ్బులన్నీ నేను అప్పుగా తెచ్చి కట్టాను. ఆ అప్పులు ఎలా తెచ్చాలో తీర్చే విధానం తెలియక నిన్న ఉదయం 5:30 ఆ టైంకి శానిటైజర్ తాగేశాను. అది తాగేసి ఆ డబ్బా అది కింద పడిపోయేటప్పటికే శబ్దం వచ్చి నా భర్త చూసి నన్ను ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశారండి.